శ్రీగురుభ్యో నమః శుభంభ్యాతు. జ్యోతిషాస్త్రపరంగా మనకున్న 12 రాశుల్లో 9 గ్రహాలు యొక్క సంచారం గురించి మనం విశేషంగా మాట్లాడుకుంటూ ఒక్కొక్క సమయంలో పుట్టినప్పుడు ఎటువంటి భావాలు కలుగుతాయి, ఆ భావాన్ని బట్టి, ఆ భావంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఆ మనిషి యొక్క స్థితి గురించి మనం మాట్లాడతాం. అయితే ఇప్పుడు గోచారం గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడుతాం, దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు కుజుడు యొక్క స్తంభనం అనేది విశేషమైన దృష్టిని ఆకర్షిస్తుంది. కుజుడు మకరంలోనే ఉండడం ఒక 5 మాసం, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మకరంలో ఉన్నాడు, 2వ తారీఖు నుండి అక్కడే ఉన్నాడు, 30 అక్టోబర్ కూడా అక్కడే ఉంటాడు. ఈ మకరంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో దాని అర్థం ఏంటంటే మకరం అనేది ఉచ్చస్థితి కాబట్టి భూమికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ, మెడికల్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఇలాగ కుజుడికి సంబంధించిన రంగాలు ఏవేవైతే ఉన్నాయో ఆ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఒక రకమైన ఆర్థికమైన బలము, అన్ని రకాలుగా కలిసి రావడం, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మకరం అనేది ఒక ఉచ్చస్థితిలో కుజుడు ఉండడం, నీచ స్థితి ఎక్కడ అంటే కర్కాటకం అన్నమాట. ఎప్పుడైతే కర్కాటకంలో ఉన్నాడనుకోండి, అప్పుడు ఏంటంటే ఎటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ బలహీన పడిపోతారు. ఆ 40 రోజులు 40 రోజులకు ఒకసారి ఈ కుజుడు యొక్క సంచారం మారుతుంది. కానీ ఇప్పుడు స్తంభనంలో ఉన్నాడు, ఉండి ఒకే రాశిలో ఆల్మోస్ట్ 5 మంత్స్ ఉంటాడు. 5 మంత్స్ అంటే ఆల్మోస్ట్ మీరు చూసుకోండి 5 x 30 150 రోజులు వాడు ఒకే ప్రదేశంలో ఉంటాడు అన్నమాట. అదొక అదృష్టంగా మనం భావించాలి ఇక్కడ. కానీ అంటే ఈ కుజ సంబంధం అయినప్పుడు ఒకసారి అంటే ఊపిరి ఆడినంత బాధ కొంతమంది కలుగుతుంది, ఉత్సాహం ఉండే ఆలోచన కొంతమంది కలుస్తుంది. ఆ కుజుడు యోగించే వాడికి అద్భుతమైన యోగాలు ఇస్తుంటుంది. ఆ కుజుడు ఏ లగ్నాన్ని అయితే యోగించదో వాళ్ళకి బలహీనపరుస్తుంటుందన్నమాట. సో ఈ విషయం మనం మాట్లాడుకుంటున్నప్పుడు కుజుడు ఉచ్చస్థితిలో ఉండడం అని ఒక యోగంగా మనం భావించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన గురించి చేస్తారు. సమస్యలకు పరిష్కారం జరుగుతూ యోగ మార్గంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభంగా. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.